వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ ఉంది మనకు ఇంటర్మీడియట్ తోటి మనకి ఇంటర్ తోటే అగ్నివీర్ వాయు దాంట్లోకి మనకు ఆర్మీలోకి అంటే ఎయిర్ ఫోర్స్లోకి ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడం కోసము ఈ అగ్నివీర్ వాయు నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఇండియన్ ఆర్మీ అంటే ఎయిర్ ఫోర్స్ కావచ్చు ఆర్మీ కావచ్చు నేవీ కావచ్చు దీంట్లోకి రిక్రూట్మెంట్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చింది దీన్ని మనం అగ్నిపత్ అంటున్నాం సో దాంట్లో మీకు ఎయిర్పోర్ట్స్లోకి ఆర్మీలోకి నేవీలోకి ఈ మూడు విభాగాలలో ఖాళీలను అగ్నిపత్ స్కీమ్ ద్వారా భర్తీ చేస్తున్నారు అలా ఇప్పుడు మనకు ఎయిర్పోర్ట్స్లో అగ్నివీరు వాయు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వచ్చింది దీనికి అప్లై చేయాలంటే మీకు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుందని చెప్తున్నారు సో మరి ఈ నోటిఫికేషన్ మనకు లాస్ట్ డేట్ మాత్రము ఈ నెల మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటి లాస్ట్ డేట్ రేపు ఒకరోజే ఉంది ఎవరైతే అప్లై చేయలేదో ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారి కోసము ఇండియన్ ఎయిర్ ఫోర్సు అగ్నివీరు వాయు పోస్టుల భర్తీకి ఒక ప్రకటన విడుదల చేసింది ఇక్కడ మహిళలు కూడా ఈ పోస్టులకి భర్ అంటే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు దీంట్లో మనకి ఫస్ట్ రాత పరీక్ష తర్వాత ఫిజికల్ అండ్ మెడికల్ టెస్ట్లు కండక్ట్ చేసి వాటిలో ఎవరైతే అర్హత సాధిస్తారో వారిని ఈ ఎయిర్ ఫోర్స్లో అగ్నివీరు వాయుగా తీసుకుంటారు ఇలా ఎంపికైన వాళ్ళు ఎయిర్ పోర్స్లో ఫోర్ ఇయర్స్ నాలుగేళ్ల పాటు సేవలు అందించే అవకాశం లభిస్తుంది ఈ ఫోర్ ఇయర్స్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్యాండిడేట్స్ని రెగ్యులర్ చేస్తారు మిగతా వారికి మరి ఆ ఫోర్ ఇయర్స్ తర్వాత కావాల్సినటువంటి కార్పస్ పండు ఇదంతా ఏదైతే జమ అవుతుందో వాళ్ళకి అదంతా కూడా ఇచ్చేసి మరి పంపించడం జరుగుతుంది సో ఇప్పుడు మనకి ఒకసారి దీని డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎయిర్ పోర్స్లో సైన్స్ నాన్ సైన్స్ విభాగాల్లో ఈ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి సైన్స్ విభాగంలోని పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు కూడా నాన్ సైన్స్ కాలలకు పోటీ పడవచ్చు ఇందుకోసం మళ్ళీ ఒక స్పెషల్ ఎగ్జామ్ ప్రత్యేక పరీక్ష రాయాలి అని చెప్తున్నారు సైన్స్ విభాగంలో మీరు అప్లై చేసుకోవాలంటే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంగ్లీష్ సబ్జెక్టులతో కనీసం యాభై శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి అంటే సెకండ్ క్లాస్ కంపల్సరీ ఉండాలి ఇంటర్మీడియట్లో లేదా నిర్దేశిత బ్రాంచీల్లో మూడేళ్ళ డిప్లొమా కోర్సు పాలిటెక్నిక్ లాంటి కోర్సులు కూడా ఉన్నా ఎలిజిబుల్ అని చెప్తున్నారు లేదా ఫిజిక్స్ మ్యాథ్స్ సబ్జెక్టులతో రెండేళ్ళ వొకేషనల్ కోర్సు యాభై శాతం మార్కులతో ఉత్తి ఇందులో ఏది ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ ఇంటర్మీడియట్ ఎంపీసీ ఉన్న డిప్లొమా ఉన్నా వొకేషనల్ ఉన్నా కూడా ఫిజిక్స్ మ్యాథ్స్ సైన్స్ సబ్జెక్టుతోటి ఉండాలి అది కూడా ఏ విద్యార్హతతో దరఖాస్తు చేసుకున్నప్పటికీ టెన్త్ ఇంటర్ ఆ డిప్లొమా వొకేషనల్ ఇంగ్లీష్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే కంపల్సరీ ఉండాలని చెప్తున్నారు టెన్త్లో అండ్ ఇంటర్లో ఏదైనా గ్రూప్తో నాన్ సైన్స్ విభాగంలో కూడా ఉన్నాయి వేకెన్సీసు వారు మాత్రము కంపల్సరీ ఇంటర్మీడియట్ సైన్స్ చదవాలని లేదు వేరే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఏదైనా గ్రూప్తో ఇంటర్లో కనీసం యాభై శాతం మార్కులతో ఉత్తీర్ణుడు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక్కడ కూడా మీకు రెండేళ్ళ వొకేషనల్ కోర్సులో కానివ్వండి ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే కంపల్సరీ అని చెప్తున్నాడు ఇక ఏజ్ వచ్చేసి మీకు పదిహేడున్నర సంవత్సరాల నుంచి ఇరవై ఒకటి ఏళ్ళ లోపు ఉండాలి అంటే డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల రెండు జూన్ ఇరవై ఆరు రెండు వేల ఆరు మధ్య జన్మించిన వారు అర్హులు అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ మధ్యలో ఉంటే మీరు ఎలిజిబుల్ అయిపోతారు అన్ని విభాగాలకు ఇక్కడ పురుషులకి అంటే మెన్ కైతే ఇక్కడ వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి మహిళలైతే నూట యాభై రెండు సెంటీమీటర్ల హైట్ ఉండాలి ఈ హైట్ చూసుకోండి అదేవిధంగా ఎత్తుకు తగిన బరువు కూడా ఉండాలి ఊపిరి పీల్చినప్పుడు వదిలినప్పుడు ఛాతి వ్యత్యాసం జస్ట్ అనేది మీకు ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి అని చెప్తున్నారు ఇక ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే మనకి త్రీ స్టెప్స్ ఫస్ట్ ఏమో అర్హత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఇందులో ఫస్ట్ రాత పరీక్ష తర్వాత ఫిజికల్ టెస్ట్ తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటాయి ఈ మూడింట్లో ఎలిజిబిలిటీ ఉన్నవారిని మాత్రమే ఇక్కడ ఉద్యోగాల్లోకి తీసుకుంటారు ఫస్ట్ మనం పే చేయాల్సింది రాత పరీక్ష ఫేజ్ వన్లో ఈ రాత పరీక్ష అనేది మీకు ఆన్లైన్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది అంటే మీకు కంప్యూటర్లోనే క్వశ్చన్స్ వస్తాయి ఆన్సర్స్ వస్తాయి మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలే ఉంటాయి అన్నీ కూడా ఇదంతా క్లిష్టంగా కూడా ఏమీ ఉండదు సింపుల్ ఎగ్జామ్ ఉంటుంది అన్ని ఆబ్జెక్టివ్ విధానంలో క్వశ్చన్ పేపరు ఇంగ్లీష్లో ఉంటుంది హిందీలో ఉంటుంది సైన్స్ అయితే పరీక్ష వ్యవధి అరవై నిమిషాలు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి నాన్ సైన్స్ అభ్యర్థులు కూడా ఉంటారు కదా ఆ కాళ్ళకు పోటీ పడే వాళ్ళకు వాళ్ళకి నలభై ఐదు నిమిషాలు టైము ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి రీజనింగ్ నుంచి వస్తాయి జనరల్ అవేర్నెస్ అంటే జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ ఈ అంశాల మీద వీరికి ప్రశ్నలు వస్తాయి సైన్స్ నాన్ సైన్స్ రెండింటికి కూడా దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఉంటారు అంటే సైన్స్ క్యాండిడేట్స్ ఇటు పోటీ పడవచ్చు అటు పోటీ పోటీ పడవచ్చు వాళ్ళకి ఎగ్జామ్ టైం ఎనభై ఐదు నిమిషాలు ఉంటుంది అంటే మళ్ళీ ఎగ్జామ్ రాయాలి వాళ్ళు ఇంకో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది రెండింటికి పోటీ పడుతున్నారు కాబట్టి ఎనభై ఐదు నిమిషాలు ఉంటుంది దాంట్లో ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ రీజనింగ్ జనరల్ అవేర్ నుంచి జనరల్ అవేర్నెస్ నుంచి ప్రశ్నలు వస్తాయి సైన్స్ క్యాండిడేట్స్ టూ టైప్ పోస్టులకి పోటీ పడవచ్చు అంటే సైన్స్ కాలకి పోటీ పడవచ్చు నాన్ సైన్స్ అప్పుడు వాళ్ళు సైన్స్ కోసం ఒక ఎగ్జామ్ రాయాలి ఆ కాల కోసం ఇంకా రెండింటికి పోటీ పడాలి అనుకుంటున్నారు కాబట్టి ఇంకో ఎగ్జామ్ రాయాలి వాళ్ళు నాన్ సైన్స్ కాలలకు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ఒకే ఎగ్జాము సింగిల్ ఎగ్జాము నలభై ఐదు నిమిషాలు ఉంటుంది వాళ్ళకి రీజనింగు ఇంగ్లీషు జనరల్ అవేర్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి జనరల్ అవేర్నెస్ నుంచి అది ఇక్కడ అన్ని పరీక్షల్లోనూ ప్రతి ప్రశ్నకి ఒక్క మార్క్ ఉంటుంది తప్పు సమాధానానికి అయితే పావు మార్కు తగ్గిస్తారు అంటే మీరు నాలుగు తప్పులు కనుక చేస్తే ఒక మార్కు మీకు మైనస్ అయిపోతుంది అన్ని ప్రశ్న పత్రాల్లోనూ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ ప్రశ్నలు సిబిఎస్ఈ టెన్ ప్లస్ టూ స్థాయి నుంచి అడుగుతారు ఎంపిక చేసుకున్న పరీక్షను బట్టి ఇంగ్లీష్ ఇరవై ఫిజిక్స్ ఇరవై ఐదు మ్యాథ్స్ ఇరవై ఐదు రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి ముప్పై ప్రశ్నలు అయితే ఇస్తామని చెప్తున్నారు ఓకే రాత పరీక్షలో మీరు మంచి మెరిట్ కనుక చూపిస్తే మీరు పేజ్ టూ ఫిజికల్ ఫిట్నెస్ ఎగ్జామ్కి వెళ్లాల్సి ఉంటుంది ఇందులో ఎవరైతే మరి అభ్యర్థులు ఎంపిక అవుతారో రాత పరీక్షలో వారు ఈ సెలక్షన్ కేంద్రాలకు అవసరమైనటువంటి సర్టిఫికెట్లు వాటి జిరాక్ సెట్టు ఫోటోలు ఇవన్నీ తీసుకొని ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్కి అటెండ్ కావాలి అక్కడ మీకు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ దూరాన్ని ఏడు నిమిషాలలో కంప్లీట్ చేయాలి ఇది మెన్ అయితే మహిళలైతే ఎనిమిది నిమిషాల్లో చేరుకోవాలి ఇక్కడ మీరు గమనించండి రన్నింగ్ ఉంటుంది వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ దూరాన్ని సెవెన్ మినిట్స్ మహిళలైతే ఎయిట్ మినిట్స్లో చేరుకోవాలి అలాగే మెన్ ఒక్కొక్కటి నిమిషం వ్యవధిలో టెన్ పుషప్స్ టెన్ సిటప్స్ ఇరవై స్క్వాడ్స్ పూర్తి చేయాలి మహిళలైతే తొంభై సెకండ్లలో టెన్ సిటప్స్ నిమిషంలో పదిహేను స్క్వాడ్స్ పూర్తి చేయగలగాలి వీటిల్లో అర్హత సాధించిన వారికి అడాప్టబులిటీ టెస్ట్ వన్ నిర్వహిస్తారు అంటే అభ్యర్థి ఈ ఫోర్స్ ఉద్యోగానికి సరిపోతాడా లేదా ఒక ఆటిట్యూడ్ అంటే సారీ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది ఇది కూడా ఆబ్జెక్టివ్ తరహాలో ఉండేటటువంటి రాత పరీక్ష ఇందులో అర్హత సాధించిన వారికి మళ్ళీ ఇంకొకటి అడాప్టబుల్ టెస్ట్ టూ నిర్వహిస్తారు ఈ దశలో అభ్యర్థి వాయుసేన వాతావరణానికి అంటే ఎయిర్పోర్ట్స్లో పనిచేయాలంటే కొంచెము క్రిటికల్గా ఉంటుంది కాబట్టి దానికి అడ్జస్ట్ అవుతాడా లేదా కానీ ఛాలెంజింగ్ కెరీర్ ఎయిర్పోర్ట్స్లో పనిచేయడం అనేది చాలామందికి ఇంట్రెస్ట్గా ఉంటుంది సో అది కూడా ఇక్కడ టెస్ట్ చేస్తారు ఇక నెక్స్ట్ ఇది పేజ్ టూ అయిపోయింది ఫిజికల్ టెస్ట్ పేజ్ త్రీలో ఈ అడాప్టబిలిటీ టెస్ట్లో ఉత్తీర్ణత సాధించినటువంటి అభ్యర్థులకు చివరిగా మెడికల్ టెస్ట్ నిర్వహించి ఫోర్ ఇయర్స్ కోసము రిక్రూట్మెంట్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఇకపోతే మీకు రాత పరీక్షలు ప్రిపరేషన్ ఎట్లా ఉండాలో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది మనకి సాక్షి పేపర్లో వచ్చింది అభ్యర్థులు మ్యాథ్స్ ఫిజిక్స్ విభాగాల్లోని అంశాలను ఎంసెట్ స్థాయిలో ప్రిపేర్ అయితే మంచి ఫలితం సాధించవచ్చు కానీ జనరల్ సైన్స్ క్వశ్చన్స్ ఎక్కువగా పడుతున్నాయి మీరు చూసుకోండి ఆ ఎక్కువ మార్క్ టెస్ట్లు అటెండ్ చేయమంటున్నాడు అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించి గ్రామర్ పాయింట్స్ రీజనింగ్ విభాగంలో కూడా మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయి అదేవిధంగా స్పోర్ట్స్ అవార్డ్స్ బుక్స్ ఎలక్షన్స్ తాజా పరిణామాలు కరెంట్ అఫైర్స్ వీటి మీద పోకట్ చేయండి ఇక అంటే శాలరీ ఎట్లా ఉంటుంది దీంట్లో మనకి అయితే అంటే అగ్నివీరు వాయులో ప్రవేశం పొందిన వారికి ఫస్ట్ ఇయర్ నెలకి ముప్పై వేల శాలరీ వస్తుంది రెండో ఏడాది ముప్పై మూడు వేలు వస్తుంది మూడో ఏడాది ఎవ్రీ మంత్ ముప్పై ఆరు వేల ఐదు వందలు చెల్లిస్తారు నాలుగో ఏడాది ప్రతి నెల నలభై వేలు చెల్లిస్తారు అదంగా ముప్పై యాన్యువల్ లీవ్స్ కూడా ఉంటాయి ఆరోగ్య సమస్యలను బట్టి సిక్ లీవ్ కూడా ఉంటుంది నాలుగేళ్ల సర్వీస్ కాలంలో రిస్క్ అండ్ హార్డ్షిప్ రేషన్ డ్రెస్ ట్రావెల్ అలవెన్స్లు కూడా ఇస్తారు నాలుగేళ్ల పాటు నలభై ఎనిమిది లక్షలకు లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ వర్తిస్తుంది ఏదైనా జరిగితే ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది నాలుగేళ్లకు గాను వారు పనిచేసిన విభాగాన్ని అనుసరించి వారికి ఒక సర్టిఫికెట్ కూడా ఇస్తారు అగ్నివీర్ వాయు సర్టిఫికెట్ అనేది మనకు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పింఛన్ గ్రాట్యుటీ కరువుబత్యం మిలిటరీ సర్వీస్ ఎక్స్ సర్వీస్మెన్ హోదా ఇవి కొంచెం వీళ్ళకి వర్తించవు ప్రావిడెంట్ ఫండ్ కూడా ఉండదు అగ్నివీరు వాయు స్కీమ్లో భాగంగా నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నటువంటి అగ్నివీరు వాయు ఒక్కో బ్యాచ్ నుంచి గరిష్టంగా ఇరవై ఐదు శాతం మందిని మాత్రమే శాశ్వత ఉద్యోగంలోకి తీసుకుంటారు అంటే మీరు ఎంపికైన తర్వాత మళ్ళీ ఫోర్ ఇయర్స్ తర్వాత దాంట్లోకి వెళ్ళి ఒక ఇరవై శాతం మందిని రెగ్యులర్ చేసేస్తారు వాళ్ళు పర్మనెంట్గా ఉండిపోతారు ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాక్ వచ్చేస్తారు అన్నట్టు అందులో మెరిట్ ప్రతిభ వాళ్ళు పనిచేసినటువంటి పీరియడ్లో వాళ్ళు అంటే వాళ్ళ నైపుణ్యము ఇవన్నీ ఆధారంగా చేసుకొని ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మందిని రెగ్యులర్గా తీసుకుంటారు ఇక ప్రమోషన్స్ సంబంధిత విభాగంలో విధుల్లో పనిచేసేవారు భవిష్యత్తులో ప్రమోషన్ల ద్వారా మాస్టర్ వారెంట్ ఆఫీసర్ స్థాయి వరకు చేరుకోవచ్చు అంతేకాకుండా సర్వీసులో కొనసాగుతూ సంబంధిత పరీక్షల్లో అర్హతలు సాధించిన వారు కమిషన్డ్ ఆఫీసర్లు కావడానికి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం చేస్తూనే నిర్ణీత వ్యవధి గల ఉన్నత విద్యను కొనసాగించడానికి కూడా అనుమతిస్తారు ఇది ఒకటి ప్లస్ పాయింట్ అనుకోవాలి మనము అంటే మీరు ఇంటర్మీడియట్ తోటి కనుక వెళ్తే మీరు డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అక్కడ అది మనకు అడ్వాంటేజ్ పదవి విరమణ వయసు వరకు ఉద్యోగం కొనసాగ కొనసాగవచ్చు అనంతరం పింఛను ఇతర ప్రయోజనాలు అయితే వర్తిస్తాయని ఇక్కడ చెప్తున్నాడు ఇంకా ఇంకొకటి సేవా నిధి అని కొత్తగా ఉంది ఇక్కడ ఇక్కడ ప్రతీ నెల అందుకునే మొత్తంలో ముప్పై శాతం కార్పస్ పండుగకి జమ చేస్తారు అది మీరు ఫోర్ ఇయర్స్ తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు మీకు ఒక పది లక్షలు ఈ అమౌంట్ అనేది కూడా మీకు చేతికిస్తారు సో దాంతో మీరు లైఫ్లో సెటిల్ కావడానికి అవకాశాలు ఉంటాయి సో ఇదండి మనకు అగ్నివీరు వాయు రిక్రూట్మెంట్కి సంబంధించి తాజా సమాచారం ఇంటర్మీడియట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉన్నవాళ్ళు మరి రేపే లాస్ట్ డేట్ ఉంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి ఛానల్ని మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి